సార్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి కాల్ డేటాను తెప్పించడం అవినాష్ రెడ్డి గారితో మాట్లాడడం ఆ కాల్స్ భారతి రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా పంపించారని చెప్పడం దీంతో ఆ రాజకీయాల్లో ఏమైనా పెను మార్పులు రానున్నాయా అంటే ఎంపీ కాల్ రికార్డింగ్ తీసుకొస్తే నిజమైన హత్య చేసింది ఎవరు అనేదైతే ఖచ్చితంగా తెలుస్తుంది కదా తీసుకురాగలదంటారా సీబీఐ ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇది నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఆ రోజు మా తాతగారు చనిపోయినా ఈ రోజు మా చిన్నాన్న చనిపోయినా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు ఆ సందర్భంలో మా కుటుంబంలో జరిగే ప్రతి దుర్ఘటన నేపథ్యంలోనూ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే విధంగా ముందు మాట్లాడారు మరుసటి రోజు వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిది ఒక బ్యానర్ ఐటమ్ వేసి ఒక ఫోటో పెట్టి దానికి ఆయన చేతిలో కత్తి పెట్టి ఆయన ఒక రక్త పిపాసుగా చిత్రీకరిస్తా ప్రజల ముందు దాన్ని ప్రచురణ చేశారు దాన్ని ఉపయోగపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు శర్మల గారు విజయలక్ష్మి గారు ముగ్గురు కూడా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు ఎందుకంటే ఏప్రిల్ 11 2019 లో ఎన్నికలు ఉంటే మార్చి 15 అంటే కేవలం ఒక 3 వారాల ముందు ఇన్సిడెంట్ జరిగింది దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు వాడుకోగలిగారు అది దాని ద్వారా ఆ సానుభూతి పొందారు ఓట్ల రూపంలో మలుచుకోగలిగారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటి ఆ రోజు ఆయన ఏం డిమాండ్ చేశారు సీబీఐ విచారణ కావాలి నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పట్ల నమ్మకం లేదు అన్నారు ఆనాటి ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసింది ఆ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు చాలా సీరియస్ గా ఎంక్వైరీ జరుపుతున్న నేపథ్యంలో వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆ సిట్ విచారణ కబుర్లు వాస్తవాలు బయటికి మీడియాకి తెలియనియద్దు అని చెప్పని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు మీరు ఆరోపించింది చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారని ఆరోపణ చేశారు ఆదినారాయణరెడ్డి గారు బీటెక్ రవి గారి మీద మీరు ఆరోపణ చేశారు ఒకవేళ వాళ్ళకి సంబంధించి నిజంగానే మీరు ఆరోపించిన విధంగా వాళ్ళ పాత్రేగాని ఉండున్నప్పుడు ఆ వాస్తవాలు బయటకు రాకుండా మీరెందుకు గ్యాగాటర్ తెచ్చారు అంటే విచారణలో వాస్తవాలు బయటకు వచ్చిన పక్షంలో మీరు ఆరోపించినట్టుగా కాకుండా వాస్తవాలు వేరే ఉన్నాయనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఆ రోజు గ్యాగాటర్ తెచ్చుకున్నారు ఆ రోజు మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆనాటి కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఆనాడు డీజీపీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఆనాడు చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు అన్నీ మీకు అనుకూలంగా నడుపుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఏం భావించారంటే ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వాళ్ళ చిన్నాన్నకు సంబంధించిన అసలు సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో కొద్ది రోజుల్లో తేల్చేసి శిక్షలకు గురి చేపిస్తారని చెప్పి ఆశించారు ఏం జరిగింది వాస్తవంగా ఆనాడు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఉన్న సిట్ స్థాయిని తగ్గించి డిఎస్పీ స్థాయి అధికారికి పరిమితం చేసి ఎన్నికలకు ముందు సీబీఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు వెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పని నాలుగు మడతేసి ఈ డ్రామాలు ఈ ట్విస్ట్లని చూసిన తర్వాత మీ అధికారంలో మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ తండ్రికి న్యాయం జరగదని భావించే మీ చిన్నాన్న గారి అమ్మాయి డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్ళి సీబీఐ ఎంక్వైరీ తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్నాక ఏం చేశారు మీరు ఏ రోజైనా సరే విచారణకి సాఫీగా విచారణ జరగడానికి సహకరించారా ఇవాళ ఆనాడు డీజీపీ గారు గౌతమ్ సావంగ్ గారు స్వయంగా సునీత గారికి చెప్పిన ప్రకారం సునీత గారు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సునీత గారు డీజీపీ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డిని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని మీ దగ్గర పంపిస్తానా వాళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పని సీఎం గారు నాకు చెప్పారు అని చెప్పని గౌతమ్ సావంగ్ గారు సునీత గారికి చెప్పారు అని అంటే సునీత గారే స్వయంగా ఎందుకమ్మా నువ్వు ఈ కేసులో ఇంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నావు రేపు రోజు నీకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పి మా బంధువులే హెచ్చరించారని చెప్పిన దృష్ట్యా 100కి 100 అక్కడ అసలు సూత్రధారులను కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరిగిందని అర్థమవుతుంది అదే సందర్భంలో ఇవాళ అవినాష్ రెడ్డి కూడా ఎంత ధైర్యం ఉంటే ఆ రోజున ఒక చట్టసభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు అయ్యుండి అక్కడ జరిగింది ఒక హత్య అని చెప్పి తెలిసి పోలీసు విచారణకు ప్రతిబంధకాలు కల్పించే విధంగా ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు అని అంటే ఆ రక్తపు మడుగులు మొత్తం కడిగిచ్చి ఆ గొడ్డల దెబ్బలతోటి గాయపడి ఉన్న మరణించిన ఆ బాడీకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మామగారి హాస్పిటల్ నుంచి కాంపౌండర్ని పిలిపించి ఆ గాయాలకి కుట్లేయించి కట్లు కట్టించి అది సాధారణ మరణంగా ప్రజలలో నమ్మించే విధంగా ప్రయత్నం చేశారు అని అంటే ఏ ఉద్దేశంతో చేశారు అంటే ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడు అయ్యుండి అక్కడ పోలీసు విచారణకి ఆటంకాలు కల్పించే ప్రయత్నం డైరెక్ట్ గా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు అని అంటే ఖచ్చితంగా మీరు ఆరోపించినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ప్రోద్బలంతో కానీ హత్య జరుగుంటే మీరెందుకు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేశారు మీరెందుకు విచారణాధికారిగా ఉన్న శంకరయ్య ఆయన హోంగార్డు తోటి వీడియో షూట్ చేయించుకుంటుంటే దానికి ఎందుకు మీరు అడ్డుపడ్డారు మీరు ఈ రోజు ఏవన్ గా ఉన్న ఎర్రగంగిరెడ్డి ఆ సీఏ శంకరయ్యని నువ్వు గనక ఇది మర్డర్ కేసు అని చెప్పని రాసావంటే నిన్ను చంపేస్తా అని చెప్పని బెదిరించాడు అని చెప్పని ఆ శంకరయ్య స్వయంగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేశాడు అని అంటే ఎందుకు ఆ విధమైన ధైర్యం చేశారు అదే సందర్భంలో సిఆర్పిసి 164 స్టేట్మెంట్ నమోదు చేసిన దస్తగిరి ఎవరైతే అప్రూవర్ గా మారున్నాడో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం
40 కోట్ల రూపాయలకు సుపారీ ఇచ్చారు నాకు వ్యక్తిగతంగా 5 కోట్ల ఆఫర్ చేశారు అందులో కోట్ రూపాయలు నాకు ముట్టినియ్యి అని చెప్పాను అతను సీబీఐకి స్వయంగా తెలియజేయడమే కాకుండా పులివెందుల మేజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలం నమోదు చేశాడు అని అంటే ఇక్కడ 40 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు అదే సందర్భంలో ఒకవేళ 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిన్నానని ఎవరో అవినాష్ రెడ్డి చెప్పాడనో ఇంకేదో భాస్కర్ రెడ్డి చెప్పాడనో ముందుకొచ్చి చంపేంత ధైర్యము పులివెందుల ప్రాంతంలో ఉండదని తెలుసు కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కన్నా కూడా సీనియర్ వ్యక్తులు కీలకమైన వ్యక్తులు అధికారంలో అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పబట్టే ఇంతటి సాహసానికి వాళ్ళు ఒడిగట్టారనేది పరిస్థితులు అర్థమవుతున్న దగ్గరే ఈ ఇప్పటికైనా సరే 4 సంవత్సరాల కాలం గడిచిపోతా ఉంది రేపు మార్చి 15కి 4 సంవత్సరాలు పూర్తవుతుంది ఆ సంఘటన జరిగి డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణ సాఫీగా జరగదు కాబట్టి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పని ఆవిడ అభ్యర్థించారు ఆవిడ అభ్యర్థితో అని మన్నించి సుప్రీంకోర్టు కూడా తెలంగాణ సీబీఐ కోర్టుకి కేసు ట్రాన్స్ఫర్ చేసింది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ అధికారుల మీద పోలీసు కేసులు నమోదవుతున్న దృష్ట్యా తప్పనిసరిగా తెలంగాణ ప్రాంతానికి బదిలీ చేయమని చెప్పిన కోరుకున్న దృష్ట్యా ఆమె పలు దఫాలుగా సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం శర్మ గారు కూడా స్వయంగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపెడుతున్న దృష్ట్యా సీబీఐ చివరికైనా సరే ఇప్పుడు అతను పిలిచి విచారణ చేయడం జరిగింది ఆ విచారణ చేసిన సందర్భంగా కూడా ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ వీళ్ళు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు ఎందుకు చేశారో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాని సహజ మరణంగా ఎందుకు ప్రకటించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అంటే అక్కడ ఆ సంఘటన జరగడానికి ముందు ఆ జరిగిన తర్వాత ఆ టవర్ నుంచి ఎవరెవరు ఎవరితో మాట్లాడుకున్నారు ఎవరెవరికి ఫస్ట్ ఎవరికి ఫోన్ చేయాలని వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ఫోన్ చేయాలని అనేది ఆ కాల్ డేటా మొత్తం కూడా తీసుకొని వాళ్ళని వాటిని ఎదురుగా పెట్టి వాటి సూటిగా ప్రశ్నించగలిగే పరిజ్ఞానం అనుభవం ఉన్న సీబీఐ నిన్న అవినాష్ రెడ్డిని కూడా అతను కొంతవరకు అక్కడ వాళ్ళకి విచారణకు సహకరించకుండా కూర్చునే ప్రయత్నం చేసినా కూడా ఈ ఎవిడెన్సెస్ ముందు పెట్టి ప్రశ్నించేటప్పటికి తప్పనిసరిగా అతను కూడా ఓపెన్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అతను సీబీఐ ఇప్పుడు వాళ్ళ విచారణ తేలింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సత్యమండి భారతి గారు భారతి గారితో సన్నిహితంగా ఉండే నవీన్ అనే వ్యక్తి ఆవిడతో మాట్లాడాలి అని అంటే నవీన్ అనే తనకు కనుక ఫోన్ చేసినప్పుడు ఆవిడ కాంటాక్ట్ లోకి వస్తారు అని చెప్పని అవినాష్ రెడ్డి ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి భారతి గారితో మాట్లాడటం కోసం నేను నవీన్కి ఫోన్ చేశానని చెప్పని చెప్పటం అదే సందర్భంలో పేరు ఇంకా బయటపెట్టట్లేదు కానీ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే ఇంకొక వ్యక్తికి కూడా ఇద్దరికి సమన్లు ఇచ్చినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా తీగ లాగారు డొంక కదలటం ఖాయం ఇప్పటి వరకు రాజకీయంగా దాన్ని ఒక ప్రచారస్థలంగా వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందారు జరిగిన సంఘటన వక్రీకరించి వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా జరిగిన సంఘటనని ఆనాడు ప్రభుత్వానికి ఆపాదించి రాజకీయంగా సానుభూతిగా మలుచుకొని దాని ద్వారా ఓట్లు రప్పించుకొని తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు అధికారం చెలాయించగలుగుతారేమో కానీ వాస్తవంగా విచారణ సంస్థలు నిగ్గుదేల్చి వాస్తవాలు బయటకు లాగినప్పుడు ఇవాళ అసలు సత్తాలు ఎవరో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ సొంత చిన్నాన్నని చంపి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్లో లేకున్నా ఆయన ఎందుకు అక్యూజులను కాపాడే ప్రయత్నం చేశారు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత కేసులు వాదించే లాయర్ నిరంజన్ రెడ్డి గారు రీసెంట్ గా వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం తీసుకున్న నిరంజన్ రెడ్డి గారు ఆ అక్యూజుల పట్ల ఎందుకు కేసులు వాదిస్తున్నారు అనేది కూడా ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కుటుంబ సంబంధాలకు ఏమాత్రం విలువిస్తున్నారు మానవ సంబంధాలకు ఏమాత్రం విలువిస్తున్నారు అనేది కూడా ఆ పులివెందు ప్రాంత ప్రజలు కడప జిల్లా ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తిగా గమనిస్తున్న దగ్గర సీబీఐ విచారణ కనీసం ఇప్పటికైనా ఒక లాజికల్ కంక్లూషన్కి వస్తేనే ఆశిద్దాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్.